హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ దిస్ఈ రావు అండి ఈరోజు మన ఛానల్లో నాంపల్లి నుమేష్ ఎగ్జిబిషన్కి సంబంధించి వీడియో అయితే చేస్తున్నాను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేశానండి మన ఛానల్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి వాటిలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కార్ పార్కింగ్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ జరిగాయి అవి కానీ అండ్ ఎంట్రన్స్ ఎంట్రీ టైమింగ్స్ కానీ క్లోజింగ్ టైమింగ్స్ సో డీటెయిల్స్ అన్ని కూడా చాలా వీడియోస్లో అయితే చేసి పెట్టేశాను ఆల్రెడీ వీడియోస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చాను ఈ వీడియోలో ఏంటంటే నాకు నొమాయిష్ ఎగ్జిబిషన్లో కొన్ని కలెక్షన్ నచ్చినాయండి అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే వస్తాయి నొమాయేష్కి సంబంధించి ఎందుకంటే ఎగ్జిబిషన్ చాలా పెద్దది నేను ఒకటి రెండు మూడు వీడియోలు చూపించడం అనేది అసలు ఇంపాసిబుల్ అనమాట అంత హ్యూజ్ స్టాల్స్ ఉంటాయి డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది మనకి హైదరాబాద్లో మనకి నుమేష్ ఎగ్జిబిషన్లో దొరికినంత కలెక్షన్ మనకి ఇంక ఏ షాపింగ్లోనూ దొరకదు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో స్టేట్స్ నుంచి వచ్చి మనకి ఇక్కడ ఎగ్జిబిషన్లో పెడతారనమాట కలెక్షన్ బాగుంటుంది అండ్ ప్రైజెస్ కొన్ని చోట్ల బార్గెనింగ్ చేసి తీసుకోవడానికి చాలా స్కోప్ అయితే ఉంది ఇక్కడైతే బ్యాంగిల్స్ స్టాల్కి అయితే వచ్చాం మనము ఇక్కడ హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ నాకు కొన్ని బ్యాంగిల్స్ అయితే నచ్చాయి చూస్తున్నాను వీళ్ళ దగ్గర ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి కొన్ని అయితే కలెక్షన్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో చాలా తక్కువ కలెక్షన్ ఉంది ఇవి ఫోర్ సెట్ అనమాట ఈ ఫోర్ సెట్ కలిపి ఫిఫ్టీ రూపీస్ అంట వావ్ అనిపించింది నాకు సో ఒకటి తీసుకుందాం అని చూస్తున్నాను అంటే ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్లో చాలా తక్కువ కలెక్షన్ ఉంది చూసి తీసుకోండి బాగున్నాయి నేను ఇవే బ్యాంగిల్స్ బ్యాంగ్లూరు వెళ్ళినప్పుడు కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్ ఎంజీ రోడ్లోనే వెళ్ళినప్పుడు నాకు ఇది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఫోర్ బ్యాంగిల్స్ మై గాడ్ అనిపించింది నాకు ఇక్కడ మాత్రం మనకి నుమాయిస్లో జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అసలు నేనైతే ఎగ్గరికి అంతేసినంత పని అయిందనమాట నాకు నచ్చినవి ఇక్కడ కొన్ని ఇంకా బాగున్నాయి చెక్ చేసుకోండి ఎందుకంటే సిల్వర్ కలర్ సిల్వర్ కలర్లో ఉన్నాయి అండ్ రోజ్ గోల్డ్లో ఉన్నాయి గోల్డ్ షేడ్లో ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని మట్టి కూడా ఉన్నాయండి వాటి మీద ఫ్లవర్స్ వర్క్ లాగా డిజైన్ చేసి ఉన్నాయి కానీ నాకు ఇవే బాగా నచ్చినాయి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి తీసేసుకుంటున్నాను ఇంకొక విషయం అండి మనకి నుమాయిష్లో గూగుల్ పే ఫోన్పే ఇట్లాంటివి మాత్రం సిగ్నల్ ఉండదు అసలు మీరైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నేను ఇవి టూ కలిపి మియాపూర్ ఎగ్జిబిషన్లో హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను ఇక్కడ ఫోర్ బ్యాంగిల్స్ కలిపి ఫిఫ్టీ రూపీసే ఇంకా వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి సైజెస్ ఉన్నాయి మీరు సైజెస్ కావాలంటే కూడా దొరుకుతాయి టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ ఇలా సైజెస్ ఉంటాయి చెక్ చేసి తీసుకోండి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు మనకి ముంబై కలెక్షన్ కూడా దొరుకుతుంది ఇక్కడ సో నాకైతే సూపర్ అనిపించింది అండ్ పేమెంట్ విషయం అయితే చెప్పాను కదండి మీరు అసలు ఆన్లైన్ పేమెంట్ అనేది అసలు సెకండ్ థాటే పెట్టుకోవద్దు మేమైతే బుక్ అయిపోయాము అండ్ ఇదివరకు వీడియోస్లో లాస్ట్ ఇయర్ వీడియోస్లో కూడా నేను చెప్పున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే ఫేస్ చేసాము మీరు లోపలికి వెళ్ళేటప్పటికి ముందే మీకు ఎగ్జిబిషన్కి ముందే ఏటీఎమ్స్ ఉంటాయి సో ట్రై చేయండి అక్కడ కూడా క్యూ ఉంటుంది అనుకోండి అది వేరే విషయం కానీ తీసుకొని వెళ్ళటం బెటరు అండ్ ఇంక ఇవన్నీ కూడా ఇవన్నీ ప్లాస్టిక్ వేనండి ఒరిజినల్ ఏమీ లేవు ఈ స్టాల్లో కాకపోతే డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి అండ్ ఈ స్టార్టింగ్లో కూడా కొన్ని చిన్నవి ఉన్నాయి ఆ ట్రీస్ ప్లాంట్స్ ఇవి కూడా మనకి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే చెప్పారనిపించింది కానీ ఏమో నాకు కొంచెం ప్రైజీగానే అనిపించాయండి మీరు ట్రై చేయండి దీనికంటే నాకు న్యాచురల్ ఫ్లవర్సే తక్కువకి నేచురల్ ప్లాంట్సే తక్కువకు దొరికేస్తాయి అనిపించింది ఇవి టూ మచ్ చెప్పారు అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ దీనికంటే తర్వాత అది ఇంకొక చెట్టు ఉందండి అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు చిన్న చిన్నవి అనమాట సో ఓవర్ కోట్ చేశారు అందుకే నేను ఇంకా స్టాల్ వీడియో చేయడం కూడా మానేశాను ఇంక ఇవన్నీ కూడా మనం అబ్రాడ్లో స్టడీస్ అనమాట సో చాలామంది స్టూడెంట్స్ అయితే అక్కడ అప్రూవ్ చేసుకుంటున్నారు అది ఎలా అప్లై చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు పేరెంట్స్ అందరు కూడా అండ్ ఇంకా ఇట్లాంటి స్టాల్స్ అయితే మనకి చాలా ఉంటాయండి అసలు చాలా స్టాల్స్ అయితే అసలు ఫస్ట్ వీక్లోనే పెట్టేశారని చెప్పొచ్చు అసలు ఎవ్రీ టైం ఏంటంటే మనకి ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత కొన్ని స్టాల్స్ స్టార్ట్ చేస్తారు బట్ ఈసారి మాత్రం ఫస్ట్ వీక్లోనే అసలు స్టాల్స్ అన్నీ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం పెట్టేసినట్టే అనమాట ఇదైతే ఫస్ట్ టైం జరుగుతుంది ఈసారి అయితే అండ్ ఇక్కడైతే మనకి చికెన్ కర్రీవి చాలా ఉంటాయండి కలెక్షన్ చూసి చెక్ చేసి తీసుకోండి ఇక్కడ దొరికినంత కలెక్షన్ అయితే మనకి ఎక్కడ ఏ ఎగ్జిబిషన్లోనూ ఉండవు అండ్ ఇవన్నీ కూడా నైట్ ల్యాంప్స్ అనమాట స్టాండ్స్ వచ్చినాయి ఉన్నాయి అండ్ మనం టేబుల్ మీద పెట్టుకోవడానికి ఉన్నాయి అంటే బెడ్ సైడ్స్ ల్యాంప్స్ అనమాట ఇవి చాలా డిజైన్స్ ఉన్నాయి ఈసారి ఎగ్జిబిషన్లో అయితే చాలా కొత్త కలెక్షన్ అయితే కనిపిస్తుందండి ఇవి కూడా లాస్ట్ ఇయర్ లేవు ఇయరే పెట్టారు ఇవి కూడా వీటిలో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అండ్ విత్ స్టాండ్తో కూడా ఉన్నాయి స్టాండ్తో ఉన్నాయి కొంచెం డెలికేట్గా అనిపిస్తుంది అంటే కొంచెం మనం తగిలిన సరే ఊగుతున్నాయి అన్నమాట సో పడిపోవచ్చు సో అవి ఒకసారి చెక్ చేసి తీసుకోండి అండ్ టేబుల్ మీద పెట్టుకునేవి మాత్రం చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి బార్గింగ్ చేసి తీసేసుకోండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ చెప్పారు సో బార్గెనింగ్ చేస్తే మన బడ్జెట్లో అయితే వచ్చేస్తాయి ఇవి కూడా నేను లాస్ట్ డే తీసుకుందామని లిస్ట్ చేశాను మేబీ కొన్ని స్టాల్స్ అయితే మాత్రం టెన్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంటాయి సో ఆ స్టాల్ ఉంటే బాగుండని కోరుకుంటున్నాను నేను ఇంకా ఫుడ్ స్టాల్స్ అయితే మనకి చాలా ఉంటాయి అండి మనకి డిఫరెంట్ స్టైల్ ఉంటుంది ఫుడ్ ఫుడ్ అయితే మీకు స్నాక్ ఐటమ్ ఉంటుంది మీకు డిన్నర్ కావాలన్నా కూడా చాలా బాగుంటుంది మనకి ఫాస్ట్ ఫుడ్ అయితే ఇంకా చెప్పేదే లేదు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట అన్ని కలెక్షన్ ఉంటాయి ఇక్కడ ఈ స్టాల్లో ఏది తీసుకున్నా సరే జస్ట్ సెవెంటీ రూపీస్ ప్లేట్ సో మేమైతే మసాలా పూరి తీసుకొని ట్రై చేస్తున్నాము మసాలా పూరి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా బాగుంది టేస్ట్ కూడా అమ్మ క్రౌడ్లో అసలు మేము టోకెన్ తీసుకొని ఫుడ్ కోసం వెయిట్ చేయడానికి చాలా టైం అయిపోయింది ఇంకా వెళ్ళినప్పుడు ప్రతిసారి ఈ ట్రైన్ అయితే చూపిస్తా నేను ఒక్కసారన్నే ఎక్కుదామని బట్ అక్కడ క్రౌడు లైను మామూలుగా ఉండదు అసలు ఒక్కసారన్న ఎక్కుదామని ట్రై చేసాం కానీ అసలు అసలు ఇంపాసిబుల్ దానికోసం నిలబడితే ఇంకా మాకు ఎగ్జిబిషన్ మొత్తం ఇంకా పెండింగ్ అయిపోతుంది అనమాట అందుకే ఇక లైట్ తీసేసుకొని మా షాపింగు ఫుడ్ కంటిన్యూ అనమాట ఇక్కడ కొత్తగా అండి కర్టన్స్ కూడా డోర్ మ్యాట్స్ కర్టన్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయండి కటన్స్ అయితే ఇది వచ్చేసి ఐస్ క్రీమ్స్ అండ్ కుల్ఫీ ఇక్కడ మాత్రం బాదం మిల్క్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇవి ఎగ్జిబిషన్లోనే దొరుకుతాయి ఈ మధ్య అయితే కొన్ని షాప్స్ అయితే పెట్టేశారు గచ్చిబౌలిలో కూడా ఉంది ఒకసారి ట్రై చేయండి అండ్ ఇక్కడైతే ఇవన్నీ కూడా మనకి డైనింగ్ టేబుల్ మీదకి కవర్స్ కానీ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్స్ మీదకి ఇట్లాంటి డిఫరెంట్ ఉన్నాయి ఒకసారి ట్రై చేయొచ్చు ఇక్కడ మనకి చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయండి ఈ స్టాల్ మాత్రం నాకు కలెక్షన్ చాలా అంటే చాలా నచ్చినాయి బట్ ప్రైజ్ మాత్రం టూ మచ్గా కోట్ చేశారు అసలు బాగా టూ మచ్ అనిపించింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారు నాకు ఓవర్ చేస్తున్నారు రా బాబు అనిపించింది కానీ ఈ స్టాల్ మాత్రం కలెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంది డెఫినెట్గా ట్రై చేయండి నేను స్టాల్స్ నెంబర్స్ అయితే పెట్టట్లేదండి ఇంకా వాళ్ళు స్టాల్ నెంబర్స్ పెట్టుకోలేదన్నమాట ఇది అనమాట ఈ రోజు వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే మాత్రం గట్టిగా లైక్ కొట్టేసేసి కామెంట్లో షేర్ చేసుకోండి నాతో ఇంకా ఇలా మేము స్నాక్స్ తీసుకుంటూ అలా ట్రై చేసుకుంటూ షాపింగ్ అయితే చేసేసాం అనమాట ఇంకా ఇవి కూడా ట్రై చేయండి ఇవి ఎవ్రీ ఇయర్ అయితే చూపిస్తాను బాగుంటాయి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం